అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు అలా ఉన్నారు. ప్రజెంట్ వచ్చి నేను కొలంబో అనే ప్లేస్లో ఉన్నానండి. రష్యాలో 100 కిలోమీటర్ల దూరం అండి సిటీకి, మాస్కోకి. ఇక్కడ మనకి రోమన్ పరిచయం అయ్యారు కదా, రోమనే వచ్చి మనకి మొత్తం తిప్పి చూపిస్తున్నారు. అట్లాగే కొంతసేపు ఇక్కడ సిటీలో కొంచెం ఎక్స్ప్లోర్ చేసి తర్వాత విలేజ్లో డ్రాప్ చేస్తా అన్నారు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. ఇక్కడ ఇప్పుడు కొలంబోలో వచ్చి చిన్న టౌన్ కదండి, ఇదిగోండి చూస్తున్నారు కదా హౌసెస్ అన్నీ ఇలా ఉన్నాయి. అట్లాగే దీని ఆపోజిట్లోనే ఒక మంచి రివర్ ఉంది. ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసే ఉంటారు మీరు, బట్ నైట్ అవడం వల్ల కనపడలేదు మీకు. మాస్కో రివర్ అండి, చాలా చాలా అందంగా ఉంది కదా, ఒక బాగా గ్రీనరీగా ఉంది. అట్లాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ బ్రిడ్జ్ అయితే మట్టికి పడవలు వచ్చినప్పుడు అయితే ఓపెన్ అవుతుంది అంటండి మొత్తం. ఇదిగోండి చాలా బాగుంది మొత్తం, ఇక్కడంతా కూర్చోవడానికి మొత్తం. అదిగోండి రోమన్ బ్రదర్ ఫోన్ మాట్లాడుతున్నారు. గుడ్ క్యాట్. ఆపోజిట్లో ఇప్పుడే కొలంబో రివర్ చూసుకున్నాం కదండి, కొలంబో రివర్ ఆపోజిట్లోనే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగోండి ఐస్ స్కేటింగ్ స్టేడియం అండి. కానీ ఇప్పుడైతే లేదు, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, అందుకని ఓన్లీ వింటర్ సీజన్లో అయితే మనం లోపలికి వెళ్ళి ఐస్ స్కేట్ అది కూడా చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారుగా మంచిగా చాలా 100 ఇయర్స్ పైన కట్టిన చర్చ్ ఉందండి, బాగా చాలా బాగుంది. గుడ్ బ్రదర్, రోమన్ బ్రదర్ ఇప్పుడే ఫోన్ మాట్లాడ పంపింది. హాయ్ బ్రదర్. హలో. ఆ గుడ్, వెరీ గ్లాడ్ టు సీ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, ఇప్పుడే రోమన్ బ్రదర్ అంటున్నారండి, లోపలికి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం, స్కేట్ ఐస్ స్కేట్ ఉందో లేదో అని చూద్దాం. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలా ఉంటుందో. ఇప్పుడే కొలంబో స్టేడియం వచ్చాం కదండి, లోపలికి వెళ్ళి అడిగాం, లేదంట అండి క్లోజ్ చేసే ఉందంట. ఇదంతా మొత్తం వాళ్ళదే, ఈ పొలం అంతా మొత్తం ఇక్కడ వాటికి ఓన్లీ గెడ్డే మొలుస్తుందండి ప్రస్తుతం. అయితే వేరే పంటలు అయితే ఏమి వేయట్లేదంట. మామూలుగా అయితే పొటాటో వేస్తారంట అండి, అలాగే కార్న్ కూడా వేస్తారంట. ఈ సంవత్సరం అయితే పరిస్థితులు ఏం బాగాలేదు, మరి చూస్తాం ఆగస్టులో వేస్తే, ఆగస్టులో వేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఈ రోల్స్ ఉన్నాయి చూస్తున్నారా, ఈ రోల్స్ వచ్చి 1500 రూపాయలకి కొంటారంటండి, ఎప్పుడైనా వీళ్ళకి గడ్డి దొరకనప్పుడు సరిపోనప్పుడు. మొత్తం మిషనరీ కట్టింగే, ఫస్ట్ మిషన్ కట్ చేసి కుప్పేసింది, అది ఎండిన తర్వాత ఇట్లా రోల్ చుట్టి ఇంటికి తీసుకెళ్తున్నారు, చూడొచ్చు గమనించవచ్చు. ఇదిగోండి అట్లాగే దీనికి ఒక తాడు కూడా కట్టారు గట్టిగా ఉండటం కోసం. ఇదిగోండి వైర్ కట్టేశారు, చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్ ఉందండి. అక్కడ అదంతా విలేజ్. ప్రస్తుతం ఇక్కడ పొలంలో అయితే వీళ్ళైతే బోర్ అయితే ఉపయోగించట్లేదండి, వాన నీళ్ళ మీదే ఆధారపడి వేసుకుంటారంట పంటలు. అయితే భూమిలో అయితే నీళ్ళు అయితే ఉన్నాయంట అండి, ఇక అది ఎక్కువగా మట్టికి ఇక్కడ మట్టికి ఎక్కువ పొటాటో వేస్తారంట, అట్లాగే కార్న్ కూడా వేస్తారు. ఇప్పుడే అక్కడ పొలం చూసుకున్నాం కానీ పొలం చూసి బయటకు వస్తుంటే ఇక్కడ ఇంకొక పొలం కనబడింది. ఏంటి పొలంలో మొక్కలు వేసారు ఆల్రెడీ ఏంటి అని అడిగానండి, చూడొచ్చు మీరు. ఇదిగోండి ఆల్రెడీ పాదులు తీశారు సార్ లైన్గా. ఏంటని అడిగితే పొటాటో మొక్కలు అంటే బంగాళాదుంప మొక్కలు. దగ్గరికి వెళ్ళి చూద్దాం, చాలా చిన్నవే నా తెలిసి. ఇక స్టార్ట్ అయింది కదా సీజన్, వానాకాలం పడుతుంది, వానాకాలం వచ్చేసింది కదా, అందుకని ఇక మొక్కలు అయితే రెడీ చేశారు, మేబీ ఇక రావచ్చు ఒక నెల రోజుల్లోకి. దగ్గరికి వెళ్ళి చూద్దాం. మట్టి అయితే బాగుందండి, నల్ల మట్టి, మనకు కూడా నల్ల మట్టి ఉంటుంది కదా. ఇప్పుడు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను కొలంబో అనే ప్లేస్ టౌన్ నుండి, ఒక 20 కిలోమీటర్ల లోపలికి వచ్చాను. మన రోమన్ స్నేహితులు ఉంటే ఫుల్ తడిగా ఉంది, వానపడి కుమ్మింది, పొలంలోకి వెళ్తే బురద అవుతాయి మన షూస్. కానీ దగ్గరికి వెళ్దాం, ఒక మొక్క అయినా చూద్దాం దగ్గర నుండి, బంగాళాదుంప మొక్కలు. అయిగోండి చూస్తున్నారా, బాగా చేశారండి పాదులు చక్కగా.
బాగా తీశారు లైన్లు. పెద్ద ఫీల్డ్ ఇదిగోండి, చిన్న మొక్కలు. ఎన్ని రోజుల్లో పంట వస్తుందో మన వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే మటుకు చెప్పండి. బంగాళదుంప మొక్క కూడా చూసారుగా మీకు, చాలా చిన్న మొక్క అండి. ఒక 10 రోజులు 15 రోజులు అయి ఉంటుంది మొక్క పెట్టి. ఇప్పుడే రామన్ బ్రదర్ వచ్చి గుమ్మడికాయ గింజలు ఇచ్చారండి, తింటున్నాను. పంప్కిన్ సీడ్స్ ఇదిగోండి. బండిని ఏమనిపిస్తారో నాకైతే తెలియదు, మన వాళ్ళకి తెలిస్తే ఇది కూడా చెప్పండి. బండి వేరు. ఇప్పుడే పొలంలోకి వెళ్ళి ఎక్కడో 5 కిలోమీటర్ దూరంలో వెళ్ళి వాళ్ళ ఫామ్లో క్యాబేజ్ తెచ్చుకున్నారు. ఇదిగోండి క్యాబేజ్, సలాడ్లో వాడే లీఫ్ అండి, అది కూడా తెచ్చుకున్నారు. మేము ఆ పొలం చూపించాం అనుకుంటే అది ఎక్కడో ఉందంట 5-6 కిలోమీటర్ దూరంలో. లోపలికి వెళ్ళలేము ఎందుకంటే మనకు అలాంటి వెహికల్ లేదు కాబట్టి. స్పసిబా ఇక్కడ చూడవచ్చు, పెద్ద జాన్ డీరీ ట్రాక్టర్ ఉంది, నీళ్లు పంపిస్తున్నారండి పొలంలోకి. ఇదిగోండి ఇక్కడ మోటర్ ఉంది, బోర్ అనుకుంటా. అంతే బోర్ లైన్ అండి. ఇక్కడ అయితే బోర్ వేశారు, బోర్ పడింది, దీంట్లోకి వాటర్ ఎక్కిస్తున్నారు. అలాగే మందు కూడా చల్లుతున్నారు. అదిగోండి వాసన వస్తుంది, కెమికల్ వాసన. అదిగోండి మొక్కలకు నీళ్లు పట్టుతున్నారండి, పొటాటో మొక్కలు. వీళ్ళు కొంచెం అంటే నేను అంటుంది మనీ ఉన్న వాళ్ళు అయి ఉంటారు, అందుకని వీళ్ళైతే బోర్ వేయించుకోగలిగారు. మామూలుగా రియా అయితే వాళ్ళైతే వాళ్ళ పొలంలో అయితే బోర్ లేదండి, వాన పడితే పండించుకుంటారు లేకపోతే లేదు. ఇదిగోండి ఇదిగోండి నీళ్ళు పడుతుంది. ఎక్కడ ఒకటి ఉంది, ఆ చివరన కూడా ఒకటి ఉందండి. అదిగోండి గమనించారా, ఇంకోటి ఉంది అక్కడ ఆ చివరన. ఇదిగోండి బంగాళదుంప మొక్కలు. మొత్తం ట్రాక్టర్లు అయితే చాలా ఉన్నాయి, 6-7 ట్రాక్టర్లు ఉన్నాయండి మొత్తం. ఇలాంటి జాన్ డీరీ ట్రాక్టర్ అయితే చూడలేదు. చూసారా దాని టైర్స్ అన్నగా ఉంది. అదిగోండి చాలా సన్నగా ఉంది సార్ దాని టైర్, పంపింగ్ చేస్తుంది. ఇప్పుడే పొలంలో బంగాళదుంప పొలం చూసుకుని బయటకు వచ్చాం కదండి, అక్కడ మన రోమన్ స్నేహితులు అడుగుతున్నారంట, ఏంటి ఇతను ఏమైనా స్పై అని అడుగుతున్నారంట. ఆస్కింగ్ మీ స్పై? Yes. People ask this spy. I'm not a spy. Indian spy. Indian spy. I'm not Indian spy. I'm a normal guy, traveler. Nice people. Nice. ఇక్కడే దారిలో వెళ్ళినప్పుడు కనిపించినాయండి క్యాబేజీ తోటలు కూడా ఉన్నాయి, చూస్తున్నారా? బాగుంది, బాగా పండిస్తున్నారు. కొలంలోనే ఒక్కా రివర్ అనేది ఉందండి, చాలా చాలా అందంగా ఉంది, చూస్తున్నారా? అదిగోండి అట్లాగే ఇక్కడ ఒక స్పోర్ట్ వచ్చి కూడా రిహార్సల్స్ చేస్తున్నారు, మీకు ఆ స్పోర్ట్ గురించి తెలిస్తే చెప్పచ్చు. అదిగోండి ఇద్దరు కూర్చున్నారు బోట్లో, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ ఇలాగా, ఎందుకంటే స్పోర్ట్స్కి బాగా ప్రాముఖ్యత ఇస్తారు కదా రష్యన్స్. అదిగోండి ఇంకా అక్కడ ఉన్నారు కొంతమంది. చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. చూసారా ఇప్పుడే స్పీడ్గా వెళ్తున్నారు. అక్కడ ఎదురుగా చూస్తున్నారు కానీ రివర్ అవతల పొలం ఉంది, చూస్తున్నారా? అక్కడ ఏమో బక్వీట్ పండిస్తున్నారంట అండి. అదిగోండి అదంతా మొత్తం బక్వీట్ అని చెప్తున్నారు. మనం బక్వీట్ వచ్చి యోగ్నం వాళ్ళ ఇంట్లో తిన్నాం కదా, అది. ఇప్పుడే ఇక్కడ నుంచి కొలంబో నుంచి బయలుదేరి నేను మాస్కో వెళ్తున్నానండి. మాస్కో వెళ్ళి మళ్ళీ ప్లాన్ చేస్తాను ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది. రియల్లీ బాగా తిప్పి చూపించారు బ్రదర్ అయితే, చాలా చాలా హ్యాపీ. పొలాలు కూడా చూశాను ఇక్కడ పొలాలు. థ్యాంక్ యూ బ్రదర్, షో మీ విలేజ్ అండ్ ఫార్మింగ్.
థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. మేము ఇప్పుడు వచ్చి కొలంబనా రైల్వే స్టేషన్లో ఉన్నామండి. బ్రదర్ కూడా నాతో ఉన్నారు, నన్ను ఇక్కడ డ్రాప్ చేస్తున్నారు, వచ్చి ట్రైన్ ఎక్కించి పంపిస్తున్నారు నాకు తెలియదు అని చెప్పి. 8 బోగీలో 9 నెంబర్ సీట్ అండి. ట్రైన్ వస్తున్నట్టు ఉంది ఆల్రెడీ, అదిగోండి ట్రైన్ వస్తున్నట్టుంది. నేను ఇప్పుడే ట్రైన్కి కూర్చున్నానండి. 7:30 మాస్కో వెళ్ళిపోద్ది, అదే నా సీట్ 9 అండి సీట్ నెంబర్. ప్రజెంట్ వచ్చి నేను రష్యాలో ఉన్నానండి, క్యాపిటల్ సిటీ మాస్కోలో. లాస్ట్ వీడియో చూసారు కదా, విలేజ్ వెళ్ళి కొంచెంసేపు విజిట్ చేసి వచ్చాను, బట్ అనుకున్నంత బాగా అయితే రాలేదు. నాకు పెద్ద హ్యాపీ లేదు. ఇంకా అక్కడైతే 1 డే స్పెండ్ చేస్తే ఇంకా వాళ్ళ గురించి చాలా వివరాలు తెలుస్తాయని అనుకున్నాను, బట్ పర్మిషన్ దొరకకపోవడం వల్ల ట్రై చేద్దామండి. ఎక్కడో చాట సరదాగా విలేజ్లోకి వెళ్ళి చూద్దాం. మన ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్, నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ జస్ట్ షేర్ చేసుకుంటాను మీతో. ఒకరోజు బాగుండొచ్చు, ఒకరోజు కుదరకపోవచ్చు. ప్రస్తుతం అయితే రైల్వే స్టేషన్లో ఉన్నాను. నేను ఇక్కడ నుండి బయలుదేరుతున్నాను, వోల్గాగ్రాడ్ వెళ్తున్నానండి. ఓన్లీ రైల్ టికెట్ వచ్చే 1 సైడ్ వచ్చి 5,000 రూపాయలు పడిందండి 24 అవర్స్ జర్నీకి. 3rd క్లాస్ టికెటే తీసుకున్నాను. ఇక అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాను వోల్గాగ్రాడ్లో. వోల్గాగ్రాడ్ నుండి కొంచెం కిందకి వెళ్తాను, దగేస్తాన్ వెళ్తాను, చూద్దాం. నేనున్న స్టేషన్ చూపిస్తాను. అట్లాగే ఈ పేరు అయితే నేను మర్చిపోయాను, ఇది స్క్రీన్ మీద నేను మీకు ఇస్తాను ఏంటనేది. మొకోబా అని రాస్తుంది కానీ ఇక్కడ అది కాదు. ఇదిగోండి మొత్తం ఇక్కడ ట్రైన్స్ ఉన్నాయి చూస్తున్నారా. ఇదిగోండి ఇంకా అనౌన్స్ చేయలేదు, వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే ట్రైన్ లోపలికైతే ఎలో చేస్తున్నారండి. ట్రైన్ బాక్స్ బాక్స్కి పెట్టి పెట్టికి ఒకళ్ళు టీటీ ఉంటారండి. అట్లాగే అన్ని చోట్ల చూడొచ్చు మీరు, ఎవ్రీ బాక్స్కి టీటీ ఉంటారు. అదిగోండి వాళ్ళే మెయిన్గా ఎలో చేస్తారు లోపలికైతే సీట్స్కి. ఒకటోరే ఓపెన్ చేస్తున్నారు లోపల కూడా. అట్లాగే మీరు ట్రైన్కి ప్లాట్ఫామ్కి చూడొచ్చు, 1 ఫీట్ డిఫరెన్స్ ఉందండి. దగ్గరగా అయితే లేదు. మామూలుగా అయితే అక్కడ ఒక ప్లేట్ లాంటిది పెడతారు, ఎందుకంటే ఇవాళ ప్లేట్ లాంటిది పెట్టలేదు ఆ వేక్ కూడా డోర్కి ఈ ప్లాట్ఫామ్కి. ఇదిగోండి పాస్పోర్ట్, తప్పకుండా పాస్పోర్ట్ అయితే క్యారీ చేయాలండి ట్రైన్లో కూడా ట్రావెల్ చేయాలంటే. ఇక్కడ పాస్పోర్ట్ చెక్ చేసి అట్లాగే టికెట్ కూడా చెక్ చేసి లోపల పంపిస్తున్నారు టీటీ అయితే. మనం ఒకసారి ట్రైన్ లోపల ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు 3rd AC మనం బుక్ చేసుకుంది. చూస్తున్నారా ఇట్లా ఉంది, ఇట్లా మనం లోపలికి వెళ్ళాలి. అట్లాగే తర్వాత టీటీ ఇక్కడ స్నాక్స్ కూడా సేల్ చేస్తారండి, మొత్తం టీటీ ఆధ్వర్యంలోనే ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి మీకు ఏమైనా చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ కేక్స్ కావాలంటే ఇంకో విషయం చూడొచ్చు. ఇట్లా ఉంటుంది పెద్ద అయితే. ఇదిగోండి పైన లగేజ్ పెట్టుకోవడానికి మొత్తం 2 ఉన్నాయండి, 2 బెడ్స్ ఉన్నాయి. ఇదిగోండి నాది వచ్చి ఇక్కడ ఈ పై బెడ్, ఇక్కడ 2 ఉన్నాయి చూస్తున్నారా మ్యాట్రస్గా, కానీ ఇది 2 కింద పెట్టుకోవడానికి, కింద వాళ్ళు తీసుకుంటారు. అట్లాగే పిల్లో కూడా వాళ్ళదే కింద వాళ్ళది. అట్లాగే ఒక రగ్గులాగా ఉంది చూస్తున్నారు పైన, అదిగోండి రగ్గు. అట్లాగే బెడ్షీట్ కూడా ఉంటుంది దాంట్లో, పిల్లో కవర్ కూడా ఉంటుంది ఈ కవర్లో కొత్త దీంట్లో. ఇది సీట్స్ మార్నింగ్ దిగుతాం, మళ్ళీ ట్రైన్ కూడా మారాలి నేను ఇంకో చాటుకి. ఇప్పుడే ఇక్కడ నాకు స్టేషన్లో వచ్చి ఒక స్నేహితురాలు పరిచయం అయ్యారండి, కానీ వారికి కెమెరా ముందు కనపడటం ఇష్టం లేదు, అందుకే వారిని నేను షూట్ చేయట్లేదు. వారు ఒక మంచి ఫుడ్ తీసుకొచ్చారంటే అది నాతో షేర్ చేసుకుంటున్నారు. అట్లాగే KFC కూడా తీసుకున్నాం మేము, తక్కువ తింటారంట, ఇక ఇద్దరం షేర్ చేసుకొని తింటాం. అక్కడ ఇలాగే యాపిల్ తీసుకొచ్చారు, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకొచ్చారు, చాక్లెట్స్ తీసుకొచ్చారు. ఇది కూడా ఏదో మీట్ అనుకుంటా అండి, మీట్. వాట్ ఇస్ దిస్? అప్రికాట్. గుడ్. ఇప్పుడే సరౌతో వచ్చేసానండి. సరౌతో నుండి మళ్ళీ ఒక 5-6 గంటలు ప్రయాణించాలి వోల్గాగ్రాడ్కి. ఇంకా 1.5 గంటల టైం ఉంది, 11:30 నా ట్రైన్. ఇప్పుడు 10:00కి దిగాను, టికెట్ కూడా తీసుకున్నాను. అదిగోండి సరౌతో, ఇదంతా అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంది.
స్టేషన్ లోపలికి వెళ్దాం, ఎందుకని బయటికి వెళ్ళలేదు మళ్ళీ రిస్క్ తీసుకోవడానికి కానీ ప్లాట్ఫామ్ కూడా కనుక్కోవాలి కాబట్టి. నేను సొరతంలో వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వెళ్ళాలండి. ఇదిగోండి ఇట్లా పైకి వెళ్తున్నాను. ఇప్పుడే ట్రైన్ వెళ్తుంది, గమనించవచ్చు రష్యన్ ట్రైన్స్. నా బ్యాగ్ అక్కడ పెట్టాను, వాటర్ కూడా వెళ్తున్నాను. వాటర్ వచ్చి 80 రూపాయలు అని ఉంటుంది ఇక్కడ లీటర్, లీటర్ నర. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఊర్లో ఉన్నట్టే ఉన్నాయి స్టేషన్లో షాప్స్. చిన్న ఒక ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు, రెఫ్రిజిరేటర్. ఇదిగోండి వాటర్ తీసుకుందాం. మీకు నార్మల్గా డబ్బాల వాటర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడే వల్గగర స్టేషన్ వచ్చేసానండి, బయటకు వచ్చాను. వ్యూ చూడొచ్చు స్టేషన్, స్టేషన్ అవుట్ సైడ్. అట్లాగే ట్రైన్లో నాకు ఇద్దరు స్నేహితులు పరిచయం అయ్యారు. ఇప్పుడే డిన్నర్కి వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ మాకు 6 అవుతుంది. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు, ట్రైన్ 1 గంట ఆగుతుంది ఇక్కడ. వాళ్ళు ఇంకా పైకి వెళ్తున్నారు కిందకి సౌత్ సైడ్. ఇప్పుడే ఇక్కడ స్నేహితులతో కలిసి వోల్గగ్రాడ్ స్టేషన్ నుండి బయటకు వచ్చా కదండి. ఇక్కడ చూస్తే ఒక డిపార్ట్మెంట్ స్టోరా ఏంటనేది తెలియదు, ఇండియన్ స్టో ఏదో సంథింగ్ అండి, మెడికల్ షాప్ అనుకుంటా. బయట వినాయకుడి బొమ్మ పెట్టారు, చాలా బాగుంది. ఇదిగోండి చూస్తున్నారా, కన్ఫర్మ్గా ఇది ఇండియన్ షాపే, మెడికల్ షాప్. ఇంక ముందుకు వెళ్దాం. హాయ్ బ్రదర్. ఇప్పుడే వీళ్ళు నాకు ట్రైన్లో పరిచయం అయ్యారండి. వాళ్ళతో వచ్చి నేను కూడా చిన్న ఫుడ్ తీసుకున్నాను. ఇక్కడ తినేసి నేను ఇక ఏంటనేది ఆలోచిస్తాను నెక్స్ట్ అనేది. స్పసిబా. ఇక్కడ చూస్తున్నారు కానీ ఇది వచ్చి బక్వీట్ అండి. ఇదేమో చిన్న సమోసా లాంటిది, ఇక్కడేమో సలాడ్, ఇది వచ్చేమో లోకల్ జ్యూస్ అండి, బెర్రీ జ్యూస్. ఇప్పుడే స్నేహితులు అయితే వెళ్ళిపోతున్నారు, ట్రైన్ టైం అవుతుందంట. ఓకే బ్రదర్, బై బై, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బై. యెస్ పక్కా పక్కా.